నాడు ఎస్ఆర్ఆర్ కాలేజీలో జరిగిన విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. 2001లో ఉద్యమానికి ఊపిరి పోసిన, 2006లో తిరిగి మళ్ళీ పునర్జన్మనిచ్చిన ఇదే కరీంనగర్ గడ్డలో ఆనాడు మళ్ళీ ఒకసారి 2 లక్షల ఓట్లతో కేసీఆర్ గారిని కరీంనగర్ ఉప ఎన్నికల్లో గెలిపించి మళ్ళొక్కసారి దేశానికి బలంగా తెలంగాణ కావాలని చెప్పిన అది కూడా ఈ కరీంనగర్ గడ్డ గొప్పతనం. 2009లో ఆశలు హతమైపోయినాయి, ఇక అయిపోయింది టీఆర్ఎస్ పరిస్థితి. 45 సీట్లలో పోటీ చేస్తే 10 సీట్లే గెలిచింది, ఇక అయిపోయింది కేసీఆర్ పని, టీఆర్ఎస్ పని, తెలంగాణ రాష్ట్రం ఇక రాదు అనే పరిస్థితుల్లో మళ్ళొక్కసారి హక్కున చేర్చుకొని గుండెల్లో పెట్టుకొని ఆనాడు 2009 నవంబర్ 29 నాడు అల్గనూరులో అగ్గి అంటించింది కూడా ఇదే కరీంనగర్ గడ్డ అనే మాట నేను ఎంత గుర్తు చేస్తాను. కేసీఆర్ గారి నిదాన దీక్ష రోజు అల్గనూరులో ఆయన అరెస్ట్ కాగానే తెలంగాణ అంతా అగ్గి అంటుకున్న విషయం మీకు తెలుసు. ఇవాళ చాలా మంది చాలా మాట్లాడుతూ ఉన్నారు, చాలా చాలా చిత్ర విచిత్రమైన అనుభవాలు, కానీ వాస్తవం ఏంటంటే మొన్న జరిగిన ఎన్నిక, మొన్న డిసెంబర్ 3 నాడు వచ్చిన ఫలితం మనకు నిజంగా చెప్పాలంటే ఏదో పెద్ద హతాశమైపోయే ఫలితం కాదు, మనం ఏదో ఇంట్లో దుమ్మటి కప్పుకొని పడుకునేంత బాధాకరమైన ఫలితం కాదు. కొంతమంది మిత్రులు నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాం, ముఖ్యంగా సోషల్ మీడియాలో మా తమ్ముడు చెల్లెలు మీరు భావోద్వేగంతో ఉంటారు, ఎందుకంటే ఉద్యమ పార్టీగా ఉద్యమంలో మొదటి నుంచి ఉన్న తమ్ముళ్ళు కానీ తర్వాత వచ్చి చేరిన తమ్ముళ్ళు కానీ ఒక భావోద్వేగ పూరితమైన అనుబంధం ఉంటుంది మీకు కేసీఆర్తో, తెలంగాణతో, మన పార్టీతో. అందుకే పార్టీ ఓడిపోయిన తర్వాత కొంతమంది తమ్ముళ్ళు చెల్లెలు మేము చూసినాం, ప్రజల్ని మోసం చేసిన నాయకులను చూసినాం, కానీ నాయకుల్ని మోసం చేసిన ప్రజలను చూడలేదు అని కొంతమంది పోస్టింగ్లు పెట్టినారు. నేను మిమ్మల్ని వేడుకుంటున్నా, చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇట్లాంటి భావోద్వేగపూరితమైన మాటలు ప్రజల్ని కించపరిచే విధంగా మాట్లాడడం అనేది సబబు కాదు, మంచిది కాదు. ఎందుకంటే అదే ప్రజలు మనకు అండగా నిలబడ్డది, అదే ప్రజలు, అదే ప్రజలు తెలంగాణ ఉద్యమంలో ఏమీ లేని నాడు, 2001లో కేసీఆర్ బయలుదేరిన నాడు మజిల్ పవర్ లేదు, మనీ పవర్ లేదు, మీడియా పవర్ లేదు, ప్రత్యర్థులకు కొదవ లేదు, ఏమీ లేని నాడు కూడా కేసీఆర్ను నెత్తిన పెట్టుకున్నది, గుండెల్లో పెట్టుకున్నది అదే ప్రజలు, నడిపించింది అదే ప్రజలు, మర్చిపోవద్దు. ప్రజలు కాబట్టి ఒక్క చిన్న ఎన్నికలో ఒక్కసారి 1.85% తేడాతోని మన మీద చిన్నపాటి అలక చూపెడితే దానికి ప్రజలను నిందించవలసిన సోషల్ మీడియాలో మంచిది కాదు. దయచేసి ఎవరు కూడా పని చేయవద్దని, తెలంగాణ ప్రజల మనసు తిరిగి మల్లెట్ల కలుసుకుందాం, లోక్సభలో మల్లెట్ల జెండా పాతుదాం, మల్లెట్ల గులాబీ జెండా ఎగరేద్దాం అనే దిశగా ఆలోచన చేద్దాం తప్ప పొరపాటును కూడా ఏ ఒక్కరు కూడా ప్రజలను నిందించే విధంగా, ప్రజల తీర్పును అవమానించే విధంగా మాట్లాడాలని నా విజ్ఞప్తి. మన నాయకుడు కేసీఆర్ గారు ఒక్కటే మాట చెప్పాడు, గెలుపుతోని పొంగిపోవద్దు, ఓడిపోతే పొంగిపోవద్దు. కేసీఆర్ గారు ఉద్యమం ప్రారంభమైన కొత్తలో రసమయ బాలకృష్ణ గారితో కలిసి ఇంకా చాలా మంది కవులు గోరెడ్డ వరంగల్ శ్రీను అట్లాంటి అందరితో కూర్చొని పాటలు రాశారు, అందులో ఒక అద్భుతమైన పాట రాశారు, సిపాయిల తిరుగుబాటు విఫలమయ్యిందని, సిపాయిల తిరుగుబాటు విఫలమయ్యిందని అనుకుంటే వచ్చేదా దేశానికి స్వాతంత్రం అంటే 1857లో ఆనాడు మొట్టమొదటిసారి భారతదేశ ప్రజలు బ్రిటిష్ వాళ్ళ మీద మరలబడితే బ్రిటిష్ వాళ్ళు కర్కశంగా తొక్కి పారేశారు, దాన్ని సిపాయిల తిరుగుబాటు అంటారు. సిపాయిల తిరుగుబాటు విఫలమైంది, ఫెయిల్ అయింది అని చెప్పి భారతదేశంలో ఉండే స్వాతంత్ర ఉద్యమకారులు అయ్యో ఇక మాత్రం కాదు అని ఎక్కడో అక్కడ దుప్పటి కప్పుకొని పండుకుంటే దేశానికి స్వాతంత్రం వస్తుందనా? అట్లాగే రాజీ లేని పోరాటమే విజయం సాధిస్తుంది, ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది అని కేసీఆర్ గారు ఆనాడే పిడికిని బిగించి మరి మన కవులు కళాకారులతోని పాటలు రాయించి తాను స్వయంగా కూర్చొని ఈ పాటలకు కొన్ని మెరుగులు కూడా దిద్దిన